అయిపోయిందా నీ కోరికల లిస్టు? దేవుళ్లకు దీపం పెట్టడం రాదు గాని కోరికలు మాత్రం కోరుతూనే ఉంటావు. మనిద్దరం దీపాలు పెట్టామనుకో దేవుడికి హీట్ ఎక్కువైపోతుంది. ఆయన కోసం నువ్వు ఆలోచించకపోయినా నేను ఆలోచిస్తాను. చట్నీ చాలా బాగుంది. ఏ హోటల్ నుంచి తెప్పించారు? చేసింది నేనే. నాకు నీలా వంటరాదనుకున్నావా? ఓ మర్చిపోయా, ఇంట్లో కుక్కవి నువ్వున్నావు కదా. కుక్కే కుక్క. అలా చూస్తూ ఉండకపోతే నువ్వు కూడా తినేయొచ్చుగా. నాకు నీలా ఒంటరిగా తినడం రాదు. నేను అమ్మతో కలిసి తింటా. ఇవే నేను ఒక్కదానే తినలేక నిన్ను నాతో తినమంటున్నా. ఎప్పుడు అర్థం చేసుకుంటావే. సర్లే, అమ్మేం చేస్తుంది? స్నానం చేస్తుంది. మాయా, నేను వెళ్తున్నా, అమ్మకి చెప్పు. బాయ్. హే, దుపట్టా మర్చిపోయావు. కుర్తీ మీద దుపట్టా ఎందుకే? ఏ, కుర్తీకి దుపట్టా ఉండదా? ఉండదా అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు, అయినా కుర్తీకి ఎందుకే? ఇదిగో, ఏ డ్రెస్ స్టైల్ ఆ డ్రెస్కి ఉంటుంది. టీషర్ట్ మీద దుపట్టా వేసుకోమని చెప్తామా? లేదు కదా. బాబోయ్ లాజిక్. ఈ కుర్తీ చూడు ఎంత డీసెంట్గా ఉందో, నెక్ వరకు కవర్ చేస్తోంది. కానీ ఇక్కడ ఏం కనిపిస్తోంది? అక్కడ అదే కనిపిస్తుంది. ఓ హలో, ఒక చిన్న ఆర్గ్యుమెంట్ చేసి ఒక సీరియస్ ఎక్స్ప్రెషన్ ఇస్తే టాపిక్ ని వదిలేస్తా అనుకుంటున్నావా? అసలు ఏంటే నీ బాధ? ఎక్కడైనా అక్క చెల్లెని రెస్ట్రిక్ట్ చేస్తుంది, కానీ నువ్వేంటే నాకు ఇలా తగులుకున్నావు. మరేం చేస్తాం, అక్క పద్ధతిగా లేనప్పుడు చెల్లైన పద్ధతిగా ఉండాలి కదా. ఏంటి ఏంటి ఎక్కువ చేస్తున్నావు? అమ్మా నాన్న సపోర్ట్ ఉందని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. నేను పద్ధతిగా లేనా? సరే సరే, నన్ను వదిలే. ఇప్పుడు అమ్మని పిలుస్తా, అమ్మే చెప్తుంది దుపట్టా వేసుకోవాలా వద్దా అనేది. ఏంటి ఏమన్నావు? నీ అమ్మానా? అయ్యయ్యో, ఏంటి మాయా మాటలు? నువ్వేనా ఇలాంటి మాటలు మాట్లాడేది? దేవుడా, అమ్మ వినలేదు కాబట్టి సరిపోయింది. వినుంటే ఎంత పద్ధతిగా ఉంటావు నువ్వు. అసలు తప్పు మాయా, చాలా తప్పు ఇలాంటి మాటలు మాట్లాడటం. ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడద్దు, సరేనా? ఇదేంటిది నేనన్నా అంటదేంటి? తనే కదా అన్నది, లేకపోతే నిజంగా నేనే అన్నానా? ఏమోలే. A few moments later. బాయ్ మాయా. ఏయ్, ఆ టీషర్ట్ ఏంటి? ఏ బాలేదా? బాలేదు. ఆ ఎక్స్పోజింగ్ ఏంటి? ఎక్స్పోజింగా? ఏం ఎక్స్పోజ్ అవుతుంది? నీ ప్యాంటుకి టీషర్ట్కి 2 ఇంచ్ గ్యాప్ ఉంది, తెలియట్లేదా నీకు? ఏమే, ఇది స్టైలే, ఈ డ్రెస్ ఇలానే ఉంటుంది. స్టైల్ చేయొచ్చు, అందుకు బాడీని ఎక్స్పోజ్ చేయడం అవసరమా? బాడీ ఎక్స్పోజింగా? నేనేమైనా క్లీవేజ్ నావెల్ థైస్ ఎక్స్పోజ్ చేస్తున్నానా? అవి చేస్తుంటే నీ గుండె ఆగిపోయేలా ఉంది. పోవే, నాకు టైం అవుతుంది. అమ్మా, ప్రతానికి అమ్మని పిలుస్తావెందుకే? నియ్యం నేను టీషర్ట్ ఒకటే మార్చమన్నాను, డ్రెస్ మార్చాల్సిన పని లేదు. అయినా నేను మరీ అంత రాక్షసిని కాదు.
కొంతైనా రాక్షసుని ఒప్పుకున్నా. ఏంటి ఏళ్ళే ఆ ప్యాంట్స్ మీద టీషర్ట్ వేసుకుంటే ఇడ్డుదానిలా ఉంటాను. పిచ్చిది. మీకు ఏమేం కావాలో మాకు అర్థం కాలేదే, పిచ్చి వాళ్ళైపోయామే. కాదు కాదు, పూల బాణాలేసామే, పిచ్చి వాళ్ళైపోయామే. చిక్కుపక్క చిక్కుపక్క రల్లే అదిరణ దేని స్టార్. టైం 10 అవుతుంది, డోర్ ఓపెన్ చేస్తుంది. ఇది నాకు పద్ధతులు జాగ్రత్తలు చెప్తుంది. ఇది టైంలో కూడా పూజలు చేస్తుందా? దేవుని పెళ్ళానిక దయ్యాన్ని పెళ్ళానిక పూజకి కాదు. చూశాను, మాయ స్మోక్ చేస్తుందా? చచా, నేను ఏదో చూసి ఏదో అనుకున్నాను. ఒక్కసారి చెక్ చేద్దాం. నిజంగానే స్మోక్ చేస్తుంది. దేవుడా, నువ్వున్నా స్వామి, నువ్వున్నావు. దేనికుంది అదిరేటి స్మోక్ నువ్వు చేస్తే, బెదిరేటి లుక్ నేనిస్తే, తడా అనికు తడా. ఎప్పుడొచ్చింది? సరదాగా నువ్వు దొరికేస్తే, సరదాగా నేను వదిలేస్తానా తడా అనికు తడా. చిట్టు తల్లి, నా మాయ చెల్లి, నువ్విలా దొరికేస్తావని కల్లో కూడా అనుకోలేదు సుమి. దేవుడు నా కోరిక తీర్చాడు. ధన్యవాదాలు దేవుడా. నువ్వు రోజు దేవుణ్ణి ఇదే కోరుకుంటున్నావా? ఎస్, నో డౌట్. నాకెంతకు మించిన కోరికలు ఇంకేం ఉంటాయి మాయా? ఎంత టార్చర్ పెట్టావే నన్ను. అమ్మా నాన్న ఎప్పుడు మీకే సపోర్ట్. ఇంట్లో ఏ తప్పు జరిగినా నేనే రీజన్. ఇకపై ఇలాంటి అన్యాయాలకి అరాచకాలకి ఎండుకాడు పడాలి. చెప్తా, ఆగు. అమ్మా, అమ్మా. అమ్మ నాన్న అత్తమ్మ ఇంటికి వెళ్ళారు, రేపు వస్తారు. ఓ, అందుకేనా ఇదంతా? ఇంట్లో లేకపోతే ఏంటి బంగారం? ఫోన్ లేవా? ఇప్పుడే ఒక్కిచ్చి వీడియో తీశాను, ఇలా చేస్తా, అలా పంపిస్తా. వెయిట్ బంగారం, చెప్తా. అక్క, అక్క ప్లీజ్, అక్క ప్లీజ్. అయ్యో రామా, నువ్వు ఇంత సాఫ్ట్గా స్వీట్గా పిలిచి ఎన్ని డేస్ అవుతుంది తెలుసా మాయా? మరొకసారి ప్లీజ్, మరొకసారి. నువ్వు దొరుకుతావే అప్పుడు చెప్తా. ఏంటి ఎక్స్ప్రెషన్ చేంజ్ అయింది? అయితే ఓకే, కాల్ చేస్తా. అక్క నిజంగా చెప్తావా? చెప్తా. నీకు నేను మరీ అంత మంచిదానిలా కనిపిస్తున్నానా? బరాబర్ చెప్తా. ప్లీజ్ అక్క, నువ్వేం చేయమన్నా చేస్తా, కానీ ఇది మాత్రం చెప్పకే ప్లీజే. ఏం చేయమంటే అది చేస్తావా? ఏదేదో బాగుందే. ఓకే మాయా, అమ్మా నాన్నకి నీ గురించి నేను చెప్పను, నా గురించి నువ్వు చెప్పొద్దు.
నువ్వు ఒక పని చేయాలి. మాయా, నువ్వు నాకు యాక్చువల్లీ మాయా నాకున్న చాలా ఫ్యాంటసీస్లో సిగరెట్ స్మోకింగ్ ఒకటి. అలాంటి ఛాన్స్ ఎప్పుడూ రాలేదు. ఇలా నీ వల్ల వస్తుందని అసలు అనుకోలేదు. ఒక్కసారి ఇలా ఇలా ప్లీజ్ ఒక్కసారి అంతే. హా షూర్, బట్ ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఎప్పుడైనా. నో, ఇప్పుడే. నో, కుదరదు. కుదరదా? సరే, నాకు ఫోన్ చేయడం బాగా కుదురుతుంది. నో అక్క. ఓకే ఓకే, ఇస్తాను. సరే. అలా కాదక్క, నేను చూపిస్తాను నాకు. ఇలా సింపుల్ అంతే. ఎందుకు నవ్వుతున్నావక్క? సంస్కృతి సంప్రదాయాల్ని పాటించే మా చిన్న కూతురు పద్ధతులను ఫాలో అవడంలో బంగారం మా కూతురు అనుకుంటున్నారు అమ్మా నాన్న. సీన్ చూడాలి. అదిరిపోద్ది. ఎంతసేపు? నాకు ఆకలేస్తోంది. అయిపోతుంది, 5 మినిట్సే. అయినా 10కి ఇంటికి వచ్చావు, తినరాలదా బయట? తిన్నానా? ఏమో నాకు గుర్తు రావట్లే. అయినా నాకు ఆకలేస్తుంది అంతే. సర్లే, ఫ్రిడ్జ్లో కొత్తిమీర ఉంది, వెళ్ళి పట్రా. అక్కడ పక్కన ప్లేట్లో ఉందిగా. నేను ఇలా రిలాక్స్గా కూర్చుంటే నీకు అస్సలు నచ్చదే. ఏదో ఒక పని చెప్పాలి. ఎక్కడైనా అక్క చెల్లికి పని చెప్తుంది, కానీ ఇక్కడ అంతా రివర్స్. ఎందుకు దేవుడా నన్ను అక్కలా పుట్టించావు? నీకు బాగా ఎక్కింది. ఇక్కడ ప్లేట్లో ఏం లేదు, వెళ్ళి తీసుకురా. దమ్ము కొట్టాను, మందు కొట్టలేదు. నీ పక్కనే ప్లేట్లో ఉంది, తీసుకో. ఇంకేం కావాలి నీకు? చూడు చూడు ఎక్కడుందో. ఓ, ప్లేట్ గ్రీన్గా ఉందా? నేను ఎందులోనే కొత్తిమీర ఉందనుకున్నా. సర్లే, నేను చూసుకుంటా, నువ్వు పడుకో. మాయా మాయా, ఒక డౌట్. ఇప్పుడు జనరల్గా స్మోక్ చేస్తే సిగరెట్ స్మెల్ వస్తుంది కదా, ఇది రాలేదేంటి? అది సిగరెట్ అయితేనే కదా. ఇది ఫ్లేవర్ సిగరెట్ అన్నమాట, దీనికి స్మెల్ రాదు. నువ్వు పడుకో. ఇలా ఫుడ్ రెడీ అయింది, నేను వెళ్ళి తీసుకొస్తా, నువ్వు పడుకో. చెప్పని. హలో అమ్మా. ఏంటి, రేపు వస్తా అన్నారు కదా, ఇప్పుడు వస్తానంటారేంటి? సరే ఓకే ఓకే. ఓకే అమ్మా, బాయ్. ఓకే అమ్మా. నన్న వస్తున్నారా? నువ్వు పడుకో. ఏంటి పడుకునేది, నిద్ర అంతా దొబ్బింది. నువ్వు నీ రింగ్ టోన్. అసలు ఆరెంజ్ మూవీ ఎంత బాగుంటుంది చెప్పు. 100 మందిలో 99 మంది సూపర్ అంటారు. అలాంటి మూవీ ఎలా పోయిందో నాకు అర్థం కావట్లేదు. నువ్వు చెప్పు, మూవీ ఎంత బాగుంటుంది కదా?
ఇప్పుడు సడన్ గా ఆరెంజ్ మూవీ ఎందుకు గుర్తుకొచ్చింది? ఏంటి, ఫ్రూట్ చూసి మూవీ గుర్తుకొచ్చిందా? అవును కదా, అదలా. అందులో ఏముంది, ఆరెంజ్ చూసావు, ఆరెంజ్ మూవీ గుర్తుకొచ్చింది. నువ్వు పడుకో, ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. నాకు నిద్ర రావట్లేదే. ఏహే, పడుకో, పడుకుంటే అదే వస్తుంది. అమ్మనన్న వస్తున్నారుగా, వచ్చాక పడుకుంటా. ఏ, ఎందుకలా, అవసరం లేదు, పడుకో. ఏంటి ఇందాంచి పడుకో పడుకో అని భజన చేస్తున్నావు? నేను పడుకోను. నువ్వు ఏదో టెన్షన్లో ఉన్నావు. టెన్షనా? ఏం లేదక్క, ఏం లేదు, పడుకో. టెన్షన్ ఏం లేదంటే టెన్షన్ పడుతున్నావు. అక్క పడుకో, అక్క ప్లీజ్, ఇది ఒక్కరోజు నా మాట, రేపటి నుంచి నువ్వు ఏం చెప్తే వింటావు కదా, పడుకో. బాబోయ్, ఎంత టెన్షన్ పడుతూ, ఎంత రిక్వెస్టింగ్ మా జీవితం, ఎందుకు పడుకుంటాను మాయా నేను. అక్క నీకు దండం పెడతాను, పడుకోవే. కదా పడుకోను కదా, నన్ను సాగొట్టేలా ఉంది దేవుడా, ఈరోజు నువ్వే నన్ను కాపాడాలి.